नमस्ते अंदर बहुरा सो मुझे अंदर की लास्ट आखरी वारम श्रावण मंगल गौरी व्रत शुभाकांक्षल इयर फाइव वीक्स वन कदा इंका लास्ट रोज इदे चला हैपी फर्स्ट आफ् आल एंटे सक्सेसफुल फाइव वीक्स इला अड्डू राको हैपी सेलिब्रेट अंड लास्ट वीक कदा कोई स्पेशल बट वीडियो तीय लेदी रेसीपी का अद्त इंका पूजे स्टार्ट इपून टाइम दर पिलते लेचि टब्बा चुनाव अंड सारी चूपस्ताक रिटे संबंध में उ बट नैन उपयोग अला अंड नैन स्पेषल पूल चुस्कना चिना ग्लिम्स चूपस्ता अंड लास्ट वीक कदा नैन लास्ट वीडियो चुप्त कदा मी अंदर की डेकोरेशन चुस्काली अट्ना का अम्मवर की एम चेयलेकोनि सो ई वीक एलागैना चेयली नाइट 1:30 वरकू मेलकोनी मरी डेकोरेशन नैन मैं अंतन का जस्ट सिंपल अभी मे अंदर तो यह वीडियो शेर चाहूँ डेकोरेशन कोसम फर्स्ट नेसा और बॉक्स तस्कना हाइट कोसमनी अम्मवारी सैटानी ना दर स्टूल अंके बॉक्स तस्कना दी हाइट बेस्कोनी नैन इवी बैकग्राउंड क्रेप पेपर्स डॉलर ट्री दुरकता डिफरेंट कलर्स उ सो अभी दुकान आ तरवा हाइट एंतवाली एंतुवाली अने मेजर चुस्कोनी विद हेल्प आफ ट्रांसपरेंट टेप उ कदा दा तो नैन स्टिक अद्ते सरपतनी चला ईजीग स्टिकाई अंड विधा स्टिक तरवा ने रोल ई मीन रोल का ट्विस्ट चुनाव क्रीप पेपर ने सो दट मन अभी 3D लुक वस्तु सो इला अन्नी ट्विस्टी कदा विधा अन्नी ट्विस्ट आ तरवा ने मालला दीन वीडियो त्वर पड़ता है बिफोर दटते इदा चला बहुत वनकल ट्विस्ट अलाकना डेकोरेशन की बहुत कावाले विनायक चवथ कदा खचिता इला ट्रई ची चनायकड़ कदा इलांपल डेकोरेशन चला बहुत अंड फाइनली ना डेकोरेशन इला पूर्तन नैन आ चाक्स की किंद ब्लौज पीस वेसी इला लाइट्स तो सैटन अंत अंड रेसीपी अ्लिम्स चूपा चूडी స్నానం చేస్తూనే ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఐ మీన్ మెయిన్గా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ శ్రావణ మాసంలో గడపకి పసుపు పెట్టేసి ముగ్గు నేను ఈ లాస్ట్ వీక్ అని వేస్తున్నానండి ఇంతవరకు వేయలేదు ఎందుకంటే ఏమో అంత అనిపించలేదు వేయాలి అని బట్ ఈసారి వేయాలనిపించింది అండ్ దాంతోపాటు నా దగ్గర పిండి ముగ్గు పిండి లేదు అందుకే నేను బియ్యం పిండి ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను బియ్యం పిండి అయినా కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది కానీ అది మరీ సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుందండి మెత్తగా ఉన్నట్టు కొంచెం గరుగరుగ్గా ఉంటే బాగుంది కదా ఇది అలా ఉండదు మరీ సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ముగ్గు అనుకోవచ్చు అండ్ నాకు ఈజీగా అయిపోయే ముగ్గు అనుకోవచ్చు ఎప్పుడు ఎక్కువ ఇదే వేస్తూ ఉంటానన్నమాట ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి నాకు ముగ్గులు పెద్దగా ఏం రావండి కొంచెం కొంచెం వస్తాయి అలాగా అండ్ వీటికే కలర్స్ వేస్తే అదే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ముగ్గు కంప్లీట్ అయింది ఇంకా ఎవ్వరు లేదండి ఐ మీన్ అభి పండు లేదు మా ఆయన లేచాడు ఇంకా వంటలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి పూజ స్టార్ట్ చేసేయాలి ఈరోజు మెను మీకు చూపిస్తాను ఇక్కడైతే వడలు అవుతూ ఉన్నాయి ఈ టైంలో మెయిన్గా విష్ణు సహస్రనామం కానీ లేదంటే గోవిందనామాలు రెండు కూడా వెంట వెంటనే ప్లే అయిపోతాయండి సో ఇక్కడ వడలు చూసారా రెడీ అయిపోయాయి నేను నైటే నానబెట్టాను అవి వడలు చేస్తున్నాం పెరుగు వడ కూడా అండ్ ఇది వచ్చేసి కాలీఫ్లవర్ పకోడీ లాగా ఇది ఈ రెసిపీ నేను మెయిన్గా చూపించాలి అనుకున్నాను కానీ అది అవ్వలేదన్నమాట ఇవాళ అయితే అస్సలు కుదరలేదు కానీ ఇది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా వచ్చాయండి మేబీ నెక్స్ట్ టైం చూపిస్తాను లైక్ గోబీ 65 లాగా అలా టేస్ట్ ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది ఇది మా ఆయన స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే
అండ్ బాగా క్రిస్పీగా కూడా వచ్చాయి. అన్నం, మామిడికాయ పప్పు అండ్ వడలు, శనగపాడల పాయసం అండ్ కాలీఫ్లవర్ పకోడీ అండి ఇది. తర్వాత పెరుగు వడ, నెయ్యి అండ్ పెరుగు అలాగా ఉంటుంది. చారు అయితే మిస్ అయిపోయింది, ఎందుకో ఇంకా అంత ఓపిక లేదు. తర్వాత నా శారీ కూడా చూపిస్తాను. ఇది ఇక్కత్ శారీ అంటాం కదా, అది కట్టుకున్నానండి. ఎంత బాగా నచ్చిందంటే నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. బిఫోర్ దట్ నేను కొంచెం పూల జడలాగా పూలు కుట్టుకున్నాను అనమాట. అది ఎలా చెప్పాలి నాకు రావట్లేదు. సో దానికోసం నేను ఏం చేశాను అంటే ఒక 5 ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి తెప్పించుకున్నాను. ఇది ఈచ్ $1 అండి. నేనైతే టోటల్గా 3 ఫ్లవర్స్ యూస్ చేశాను. సో దాంతో ఇలాగ చిన్న మాలలాగా చేసుకున్నాను అనమాట. మనకి జాస్మిన్ ఫ్లవర్స్ అవి ఎలా పెట్టుకుంటాము అలానే ఇది చేసుకున్నాను. సో దీనికోసం అయితే ఫస్ట్ పెటల్స్ అన్నీ తీసేస్తున్నాను, దాని నుంచి సపరేట్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం 3 అయితే జస్ట్ రౌండ్గా అలా చుట్టుకోవడానికి వస్తుంది. నేను ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే అండి, నా సొంతమేం కాదు. ఇంత మనకి ఇంత నాలెడ్జ్ లేదనమాట, ఇంత హై నాలెడ్జ్ అయితే లేదు. సో ఎందుకో నాకు పూలు పెట్టుకోవాలి అని బాగా అనిపించింది. సో నేను చెక్ చేశాను యూట్యూబ్లో ఎలా ఏంటి ఫ్లవర్స్ అన్నట్టు, చూస్తే నాకు ఈ ఐడియా నచ్చిందనమాట. అందుకే ఇది ట్రై చేశాను. ఇది చాలా సింపుల్గా అయిపోయింది, నిజంగా చాలా చాలా సింపుల్గా అయిపోయింది. ఏంటంటే చిన్న ఒక ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ షీట్ పెట్టాలి సపోర్ట్ కోసం అనమాట, బేస్ కోసం అని. ఆ తర్వాత ఇలాగా ఆ ఫ్లవర్స్ని ఫోల్డ్ చేసేసి చిన్నగా సేమ్గా కాకుండా ఇలాగా సైడ్స్కి క్రాస్ క్రాస్గా పెట్టుకుంటూ ఉండాలి. ఇలా పెట్టుకున్నాము అంటే ఇలా లాస్ట్ వరకు మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది మెయిన్గా ఏంటంటే పూల జడలకు కానీ లేదంటే హెయిర్ చుట్టూ నార్మల్గా జడ వేసుకొని హెయిర్ చుట్టూ పెట్టుకున్నాము అంటే చాలా చాలా బాగా కనిపిస్తుంది. సో చూసారా, ఇక్కడ నేను మొత్తం ఏం చూపించలేదు, ఊరికే అలాగా స్టార్టింగ్లో చూపించానండి. ఇలాగ మీకు ఎంత యాజ్ ఐ సెడ్ బిఫోర్ మీకు ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు చేసుకుంటే రెడీ అయిపోతుంది. అండ్ మీకు నా ఫైనల్ పూల ఏమంటారు పూలమాల చూపిస్తాను. సో ఇదన్నమాట, చాలా చాలా బాగా వచ్చింది. తల్లో పెట్టుకుంటే కూడా అంతే అందంగా ఉంది, చాలా బాగుందండి. మేక్ ష్యూర్ మీరు అన్నీ ఈక్వల్గా ఉండే పెటల్స్ తీసుకోవడం మర్చిపోకండి. సో నేను మీకు ఫ్లవర్స్ అండ్ సారీ చూపిస్తాను అన్నాను కదా, ఫస్ట్ ఫ్లవర్స్ చూపిస్తాను. అండ్ ఈ బ్లౌజ్ ఏంటంటే మీకు గుర్తుంటే నా మ్యారేజ్ డేకి ఒక సారీ తీసుకున్నానండి, దాంట్లోకి వచ్చిన బ్లౌజ్ అనమాట. దీనికైతే అమ్మ బ్లౌజ్ ఏం పంపలేదు, ఫస్ట్ తన కోసం తీసుకుంది, కాకపోతే నాకు నచ్చిందని పంపించింది కాబట్టి బ్లౌజ్ అయితే తనే కుట్టించుకుందండి. నేను అన్నాను సరే నా దగ్గర ఇది ఉంది కదా పేర్ చేసుకుంటాలి అని చెప్పి. సో అండ్ దీని బ్యాక్ సైడ్ డిజైన్ చూపించమని అప్పుడు కూడా చాలామంది అడిగారు, కానీ నాకు సరైన సిచ్యువేషన్ రాలేదండి మళ్ళీ వేసుకొని చూపించడానికి. అండ్ అందుకే ఈరోజు చూపిస్తాను. ఇది బోట్ నెక్తో ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ అయితే. అండ్ మీకు ఫ్లవర్స్ కూడా చూపిస్తాను చూడండి. సో ఈ ఫ్లవర్స్ నేను నైట్ చేసుకున్నానండి, బటన్స్ లాగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుందండి. అండ్ ఫుల్లీ క్లోజ్డ్ లాగా ఉంటుంది డిజైన్ అయితే. అండ్ తర్వాత శారీ ఇదన్నమాట, ఇక్కత్ శారీ అంటాం కదా, అది నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ శారీ కట్టుకోవాలి అని. అంటే మా అమ్మ పంపించిన రోజు నుంచి కూడా నాకు ఎప్పుడప్పుడు కట్టుకుందామా అనిపించింది అని. ఈరోజు పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అండ్ లాస్ట్ వారం కదా, అందుకే బాగుంటుంది అని చెప్పేసి ఇదే కట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ. ఇది నా ఫైనల్ అవుట్ఫిట్. రెడీయా? సరిపోయిందా పజామా సెట్? సరిపోయిందా? టైట్ ఉందా? పలుకు, ఎందుకు అలా పెట్టుకున్నావు? అభికి ఇది కొత్త తీసుకున్నానండి, 2 సెట్స్ తీసుకున్నానమాట. కొంచెం దూరం వెళ్ళి బంగారు చూపించనా అందరికి. సో ఇవి 2 సెట్స్ తీసుకున్నాను పజామా సెట్స్. వాడికి ప్యాంట్స్ తక్కువ వస్తున్నాయి, టీషర్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి కానీ ప్యాంట్స్ బాగా తక్కువ వస్తున్నాయి. ఎలాగో ఇంట్లో ఉండేవాడే కదా, ఇప్పట్లో ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందో తెలియదు అబ్బుకి, అందుకే అన్ని పజామా సెట్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాను. అక్కేది ఏం చేస్తుంది? అవునా, హలో చెప్పు అందరికి. ఇంకా ఇంకేం లేదా, పూజ చేస్తావా? ఇవి నేను కొత్త ప్లాన్స్ తెచ్చుకున్నాను.
సో ఈ ఫ్లవర్స్ కూడా దేవుని దగ్గర పెట్టేద్దాం. నిన్న నిన్న ఐ థింక్ నిన్ననో మొన్ననో తెచ్చుకున్నానండి, నిన్న రిపోర్ట్ చేశాను, మొన్న తీసుకున్నాను. ఇవి మనం టేబుల్ రోజా అంటాం కదా, అవి తీసుకున్నాను. అండ్ ఈ కనకాంబరాలు కూడా దగ్గర పెట్టేస్తాం, కాళ్ళ దగ్గర పెట్టేద్దాం. రెండు ఉన్నాయి ప్రస్తుతం నా దగ్గర కనకాంబరాలు. రెడీనా పండు? అండ్ ఈ సారీ ఇక్కడ సారీస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ ఆ రోజుకు అప్పటికప్పుడు వేసుకోవాలంటే చాలా కష్టం అండి, ఫోల్డింగ్స్ అస్సలు రావు. అందుకే నేనేం చేశాను అంటే బిఫోర్ డేనే దీన్ని మొత్తం రెడీ చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ఏవైనా పూజలు కానీ ఏవైనా రెడీ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను, సో దట్ నెక్స్ట్ డేకి చాలా ఈజీ అయిపోతుంది. నేను ఎలా ఫోల్డ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. 7 ప్లీట్స్ ఉంటాయి కదా, నేను 7 ప్లీట్స్తో ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే శారీకి కొంగు పార్ట్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఉన్నాను. ఆ సైడ్ ఈ సైడ్ తీస్తే నాకు చాలా కన్ఫ్యూజన్ అనమాట ఇలాంటి చోట్ల. సో వెతుక్కొని నేను ఏం చేశాను అంటే ఒక 7 ప్లీట్స్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. అండ్ టఫెస్ట్ పార్ట్ అంటే ఇదే అండి ఇలాంటి శారీస్కి. అండ్ ఇలా తీసుకున్నాం కదా, నేను కౌంట్ చేస్తున్నాను చూడండి. ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా ఐరన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు పిన్ పెట్టేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం ఐరన్ చేసుకొని పిన్ పెట్టేసాము అనుకోండి, నీట్గా స్టిఫ్ అయిపోతుంది, స్టిఫ్గా ఉంటుందన్నమాట. అండ్ దెన్ శారీ మొత్తం కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. నిదానంగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి, లేకపోతే మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పార్ట్ ఇదే అనమాట. మనకు శారీ నీట్గా కనపడాలి కట్టుకున్న తర్వాత అంటే ఇదే. బట్ ఈ మెయిన్గా ఈ శారీస్కి ఏంటంటే మనకు అట్లీస్ట్ పళ్ళు అప్పుడు కాకపోయినా కింద కూర్చులు పెట్టుకునేటప్పుడైనా ఎవరో ఒకరి హెల్ప్ ఉండాలి, లేకపోతే చాలా కష్టమైపోతుందండి. సరిగా ఫోల్డ్ చేసుకోకపోతే కింద ప్లీట్స్ సరిగా కనిపించవు. సో యా, ఇక్కడ నా శారీ రెడీ అయిపోయింది. దీనిపైన బ్లౌజ్ రెడీ చేశాను ముందు రోజు నైటే. అండ్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ దండ కూడా పెట్టాను బట్ అది షూట్ చేయలేదు. సో ఇది పండు అవుట్ఫిట్ అనమాట. పైంది ఏమైందంటే టాప్ కొంచెం టైట్ అయిపోయింది, కనికేంది మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను అనుకున్నాను అందులో బ్లూ కలర్ ఉంది కదా, సో ఇది కూడా యాక్చువల్లీ పండు సైజ్ కాదండి, కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో దాంతో వేసాను, కొంచెం లూజ్ ఉంది కానీ బాగుంది, క్యూట్గా సరిపోయింది. యూ లైక్ ఇట్? నీకు ఫ్రీగా ఉంటే ఇష్టం, ఎలా ఉన్నా పర్లేదు కదా. సో ఇదన్నమాట ఇలా రెడీ అయిపోయింది పండు కూడా. అండ్ వీళ్ళు ఇప్పుడు బిస్కెట్ తింటున్నారు. పదా ఇంకా పూజ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా, అక్కడ నేను పూజ చేసుకోవాలి అంటే మేము స్టోరీస్ చూడొచ్చా అని అడుగుతున్నారు. ఇంతే అండి, ఇలానే ఉంటుందన్నమాట. నేను పూజ చేసుకుంటుంటే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకూడదు అంటే వాళ్ళు ఏదో ఒకటి చూస్తూ ఉండాలి, లేకపోతే నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేస్తారు. బట్ ఈరోజు ఏంటి అంటే నా దగ్గరే కూర్చున్నారు ఇద్దరు కూడా. ఆల్మోస్ట్ పూజ మొత్తం అయిపోయేంత వరకు కూడా నా దగ్గరే కూర్చున్నారు. చాలా త్వరగా అయిపోయింది ఈరోజు. బట్ నేను పూజనైతే మొత్తం ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ 4 వీక్స్ చూశారు ఏం చేశాను ఎలా చేశాను అని. సేమ్ అదే చూపించాను అనుకోండి బోర్ అయిపోతారు. బట్ ఈరోజు స్పెషల్గా వీళ్ళిద్దరూ నా దగ్గరే కూర్చున్నారు కాబట్టి మీకు ఒక బ్యూటిఫుల్ క్లిప్ కనపడుతుంది అని చూపించాను. అండ్ మా ఆయన చూడండి పక్కన 2 ల్యాప్టాప్స్ పెట్టుకున్నారు, ఒక దాంట్లో ఆఫీస్ వర్క్ చేస్తున్నారు, ఒక దాంట్లో మంత్రాలు చదువుతున్నారు. ఇలా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. బాగుందా ముగ్గు? నేనే పొద్దునేసా, యా నీట్గా వేసా, యా అందరూ కాదు నువ్వు నీ తమ్ముడు లేకముందు. అప్పుడే పండు చేంజ్ చేసుకుంది టాప్, సారీ బాటమ్ లూజ్ అయిందంట అది. అండ్ ఈరోజు తలకు చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ పొద్దున 3-4 సార్లు హచ్చి హచ్చి అంతుమ్మింది, భయపడి వద్దులే తల్లి నువ్వు వద్దు నీ తల స్నానం వద్దులే అని చెప్పి నార్మల్ బాత్ చేసుకుంది. కదా అన్న టబ్ బాత్, టబ్ బాత్ ఐ మీన్.
అండ్ యా మోక్ష భరతనాట్యం క్లాస్ జాయిన్ అయిందండి. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను. ఎవరైనా అక్కడ చూడలేదు అంటే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. నేను చాలా డేస్ నుంచి జాయిన్ చేయాలి అనుకుంటున్నాను కానీ నాకు సరైన టైం రాలేదు. బట్ ఈసారి ఎందుకో నాకు టీచర్ దొరికారు, సో అందుకే మీ అందరికి కూడా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఇక్కడే డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తన్ని కనుక్కోండి, చాలా చాలా మంచిగా పేషెన్స్తో చెప్తున్నారు. సో ఇది అయానా శ్రీపాద డ్యాన్స్ అకాడమీ అని మీకు ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుందండి, అక్కడ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా తన్ని కనుక్కున్నారు అంటే చెప్తారనమాట. అండ్ నౌ వి ఆర్ ప్లేయింగ్ దిస్ చూట్స్ అండ్ లాడర్ గేమ్. పిల్లలకి బాగా టైంపాస్ అవుతుందండి దీంతో. నాకైతే ఇద్దరు కూర్చుంటారు, బుద్ధిగా బాగా ఆడతారు. దీన్ని స్పిన్ చేయడం అంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. అండ్ ఒక 1 అవర్ సేపు మంచిగా టైంపాస్ అవుతుంది దీంతో. ఐ కాల్ దిస్ ద మిస్టరీ బికాజ్ ఏ నెంబర్ ఇస్తుందో తెలియదు. ఆఫ్ కోర్స్ నేను పోగొట్టేశా. ఏదైనా పర్వాలేదు, గర్ల్ క్యారెక్టర్ ఇవ్వు నాకు. ఐ వాస్ గోనా గివ్ యు దట్ ఎనీవేస్. కెన్ ఐ హావ్ ద బ్లాండీ ప్లీజ్? నో, యు ఆల్వేస్ టేక్ ద బ్లాండీ. ఎనీవేస్ స్టార్ట్ స్పిన్ చే. హలో సర్, స్పిన్ చేయండి. సరిగా స్పిన్ చేయలేదు. 1 హలో, నీకు నచ్చినన్ని ఏయ్, నీకు నచ్చినన్ని సార్లు స్పిన్ చేస్తావా? అలా చేయకూడదు. Stop it, Abbu. This is too much. That's cheating, okay? No, that's not cheating. You're disqualified. No, that's not cheating. Shh, shh, shh. Hold it. Okay. What? What is it? Three. ఇదన్నమాట, ఇలా అరుపులతో గోలలతో మా గేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. విల్లాని ఏంటంటే ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. తనని డిస్టర్బ్ చేయకూడదు అంటే వీళ్ళని ఇక్కడ ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ మధ్యన ఓయ్యా, నేను మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, మోక్షకి రేపటి నుంచే స్కూల్ స్టార్ట్ అవుతుందండి. ఆగస్ట్ 19 నుంచి జూమ్ క్లాసెస్ అన్నమాట. ప్రస్తుతానికైతే ఇలా కంటిన్యూ అవుతుందన్నమాట. రేపటి నుంచి కొంచెం బిజీగా అయిపోతుంది. అండ్ పొద్దున్నే లేవాలి, మళ్ళీ తలుచుకుంటేనే భయం అవుతుంది నాకైతే. అయ్యా, ఆ తర్వాత ఇంకా నా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ ఏంటంటే జ్యోతులతో దీపారాధన చేసేసి హారతి ఇచ్చేస్తాను అంతే. ఇంకా రేపు దేవుణ్ణి కదిలించేస్తానన్నమాట. ఇవాళ మంగళవారం కదిలించకూడదు కదా, సో అందుకే రేపు అమ్మవారిని కదిలించేసాను. అంటే ఒక పని అయిపోతుంది ఈ ఇయర్కి. ఇలా సక్సెస్ఫుల్గా నా మంగళగౌరి వ్రతం కంప్లీట్ అయిపోయింది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వారం వ్రతం బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయాయండి ఇంకా ఈ ఇయర్కి అయితే. సో సక్సెస్ఫుల్గా అయిపోయాయి, అదే చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా యా, ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకా రేపు కదిలిచ్చేస్తే ఒక పని అయిపోతుందన్నమాట. ఈరోజు అయితే కదిలించడానికి ఉండదు కదా, రేపే కదిలించాలి. సో రేపు కదిలిచ్చేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఎంత ఇది నాకు ఎంత బాగా నచ్చిందో, ఇంకా ఇది ఉండాలి. అది కిందకి పడిపోయింది, నాకు చాలా చాలా నచ్చింది. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు కావాలి అనుకుంటే గణపతి పూజకు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అసలు లుక్ మెయిన్గా లైట్స్ పెడతాం కదా, దానివల్ల ఇంకా ఎక్కువ లుక్ వస్తుంది అసలు. అండ్ అమ్మవారు కూడా బాగా కలగా అనిపించింది నాకు. సో యా, ఈ జ్యోతిని చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇలా వెలుగుతూ ఉంటే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందండి.
సో యా ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు అసలు మర్చిపోకండి అండ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను హ్యావ్ ఎ గుడ్ డే బై బై